ఏం మనకు పౌరుషం లేదా ఈ రోజు సమాజంలో ఎంతో మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి నిన్న గాక మొన్న హైదరాబాద్ నడిబొడ్డున మైనర్ బాలికను మరి అధికార పార్టీ ఫ్రెండ్లీ పార్టీ వారి నేతల పిల్లలు అత్యాచారం చేస్తే కనీసం వంటిల్లు వదిలి ప్రశ్నించలేని స్థాయిలో ఉన్నాం మన బట్టల గురించో మనం వేసుకునే నగల గురించో కూరగాయల గురించో గంటలు గంటలు చర్చించే మనం ఈ రోజు మన పిల్లల మీద మన ఇంటి పక్క పిల్లల మీద ఇంత ఘోరాలు జరుగుతుంటే ప్రభుత్వాలు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి టైంలో ప్రతి మహిళ బయటికి వచ్చి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో మహిళకు బతికే స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది అనేటువంటి నినాదం తోటి డిమాండ్ తోటి ఈ నిందితులను శిక్షించాలని ప్రతి ఒక్క మహిళ బయటికి రావాల్సిన టైం ఆసన్నమైంది తప్పకుండా మహిళలారా బయటికి రండి మనల్ని మనం రక్షించుకుందాం దొంగలను దోషులను నిర్దో అంటే నిందితులను తప్పదిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామని ఈ సందర్భంగా మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏం మనకు పౌరుషం లేదా ఈ రోజు సమాజంలో ఎంతో మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి నిన్న గాక మొన్న హైదరాబాద్ నడిబొడ్డున మైనర్ బాలికను మరి అధికార పార్టీ ఫ్రెండ్లీ పార్టీ వారి నేతల పిల్లలు అత్యాచారం చేస్తే కనీసం వంటిల్లు వదిలి ప్రశ్నించలేని స్థాయిలో ఉన్నాం మన బట్టల గురించో మనం వేసుకునే నగల గురించో కూరగాయల గురించో గంటలు గంటలు చర్చించే మనం ఈ రోజు మన పిల్లల మీద మన ఇంటి పక్క పిల్లల మీద ఇంత ఘోరాలు జరుగుతుంటే ప్రభుత్వాలు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి టైంలో ప్రతి మహిళ బయటికి వచ్చి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో మహిళకు బతికే స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది అనేటువంటి నినాదం తోటి డిమాండ్ తోటి ఈ నిందితులను శిక్షించాలని ప్రతి ఒక్క మహిళ బయటికి రావాల్సిన టైం ఆసన్నమైంది తప్పకుండా మహిళలారా బయటికి రండి మనల్ని మనం రక్షించుకుందాం దొంగలను దోషులను నిర్దో అంటే నిందితులను తప్పదిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామని ఈ సందర్భంగా మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏం మనకు పౌరుషం లేదా ఈ రోజు సమాజంలో ఎంతో మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి నిన్న గాక మొన్న హైదరాబాద్ నడిబొడ్డున మైనర్ బాలికను మరి అధికార పార్టీ ఫ్రెండ్లీ పార్టీ వారి నేతల పిల్లలు అత్యాచారం చేస్తే కనీసం వంటిల్లు వదిలి ప్రశ్నించలేని స్థాయిలో ఉన్నాం మన బట్టల గురించో మనం వేసుకునే నగల గురించో కూరగాయల గురించో గంటలు గంటలు చర్చించే మనం ఈ రోజు మన పిల్లల మీద మన ఇంటి పక్క పిల్లల మీద ఇంత ఘోరాలు జరుగుతుంటే ప్రభుత్వాలు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి టైంలో ప్రతి మహిళ బయటికి వచ్చి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో మహిళకు బతికే స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది అనేటువంటి నినాదం తోటి డిమాండ్ తోటి ఈ నిందితులను శిక్షించాలని ప్రతి ఒక్క మహిళ బయటికి రావాల్సిన టైం ఆసన్నమైంది తప్పకుండా మహిళలారా బయటికి రండి మనల్ని మనం రక్షించుకుందాం దొంగలను దోషులను నిర్దో అంటే నిందితులను తప్పదిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామని ఈ సందర్భంగా మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ socialpost.news ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐ యామ్ కశిష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.